బచావో భేటీ పడావో కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అందులో భాగంగానే వచ్చే విద్యా సంవత్సరం నుంచి మరికొన్ని జిల్లాలను ఈ పథకంలో చేర్చనున్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. స్వయంగా కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ ఈ విషయాన్ని ప్రకటించారు. వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి బేటీ బచావో బేటీ పడావో పథకాన్ని విస్తరించనున్నట్లు ప్రకటించారు కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ. దేశంలోని మరో 61 జిల్లాలో ఈ పథకాన్ని ప్రవేశపెడుతున్నట్టు ప్రకటించారు. బాలికల నిష్పత్తిని పెంచి విద్యారంగంలో వారు అభివృద్ధి చెందేందుకు ఈ పథకం దోహదపడుతుందని ఆమె అన్నారు. ఢిల్లీలో బేటీ బచావో బేటీ పడావో పథకంపై ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ని మంత్రి మేనకా గాంధీ తిలకించారు. ఇప్పటి వరకు ఈ పథకం సాధించిన విజయాలను చిత్రాల రూపంలో ప్రదర్శనకు ఉంచారు. 2015 జనవరి 22న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బేటీ బచావో బేటీ పడావో పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన విషయాన్ని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ పథకం ప్రారంభించి 7 దాటిన సందర్భంగా దీన్ని ఇతర జిల్లాలకు విస్తరించనున్నారు. దేశంలో భ్రూణ హత్యలను నియంత్రించి బాలికల శాతాన్ని పెంపొందించేందుకు బాలికా విద్యను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది.